నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శాసనసభలో రేపు శ్వేతపత్రాలను ప్రవేశపెట్టనున్న సర్కార్ సీఎం ఆదేశాలతో సమాలోచనలు చేస్తున్న అధికారులు. నేడు ఢిల్లీ వెళ్ళనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంతో పాటు ప్రధాని మోదీని కలిసే అవకాశం. ఇవాళ ఢిల్లీలో భేటీ కానున్న ఇండియా కూటమి నేతలు ఎంపీలపై సస్పెన్షన్తో భవిష్యత్తు కార్యచరణపై చర్చించే అవకాశం. కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడంతో అప్రమత్తమైన కేంద్రం కొత్త వేరియంట్ దృష్ట్యా ఆర్టీపీసీఆర్ పరీక్షలకు ఆదేశాలు. చైనాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం. 111 మందికి పైగా మృతి, 300 మందికి పైగా గాయాలు.